శ్రీ మహాగణాధిపతి మహా శార్వర నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ఆ యజ్ఞపురుషుడు శ్రీమన్నారాయణుడు ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలను ఇవ్వాలని అందరూ కూడా చక్కటి జీవనోపాయంతో సుఖంగా ఆరోగ్యంగా జీవనం సాగించాలని చెప్పి ఆ కాలపురుషుణ్ణి మనసావాచకర్మణ ప్రార్థిస్తూ ॐ गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नुतभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్ శరాహవే కేతవే నమ అందరికీ కూడా ఈ ఉగాది రాబోయే కాలం అంతా కూడా చాలా మంచి ఫలితాలు రావాలి అందరూ సుఖంగా జీవనం సాగించాలి నామ సంవత్సర పంచాంగ శ్రవణం మనం ఇవాళ చెప్పుకుంటున్నాం శ్రీ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగా పుణ్య ఫలదం విశేషపుణ్యఫలం గోదానతుల్యం రుణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంటే మన వాళ్ళందరికీ కూడా మన మహర్షులు సాధన చేసి రక్షించి మనకు అప్పు చెప్పినటువంటి మన ఈ శాస్త్రాల మీద గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయని చెప్పాలో తగ్గుతున్నాయని చెప్పాలో అలాగా ఈ పండితులు ప్రవర్తిస్తున్నారని చెప్పాలో తెలియని పరిస్థితిలో ఇవాళ మొట్టమొదట అందరికీ కూడా భారతీయ సంస్కృతికి ఎదురుకుండా కనబడుతున్నవి పంచాంగాలే పంచాంగాన్ని కేవలం తిథివార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటి ఐదు అంగాలతో పంచాంగం అని చెప్పి అటువంటి పంచాంగాన్ని ఉగాది నాడు మరి ప్రాతకాలంలో కాలపురుషుడికి అర్చన చేసి ఆ కాలపురుషుడు అనేటువంటి పేరుతో ఈ యొక్క పంచాంగంలోనే ఆ శ్రీమన్నారాయణుని చూసుకోవడం ఎందుకు శ్రీమన్నారాయణుని చూసుకోవడం అంటే శ్రీమన్నారాయణుడు సృష్టి పరిపాలన బాధ్యతలనే తీసుకున్నారు కాబట్టి ఆ బాధ్యతల నిర్వహణ విషయమై తన డిప్యూటీస్గా ఈ యొక్క గ్రహాలను ఏర్పరిచి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చెప్పినట్టుగా మ్యాథమెటిక్స్లో అదే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కళ్ళని రాజుగాను మంత్రిగాను ధాన్యాధిపతిగా సేనాధిపతిగా ఇలా ఏర్పాటు చేసి ఆయన పరిపాలన చేస్తూ వస్తున్నారు అటువంటి సృష్టి పరిపాలనా క్రమంలో మరి ఈ సూర్యభగవానుడు భూమి ఇవి రెండు కూడా ఎదురు బొదురయ్యే సమయాలని దృష్టిలో పెట్టుకునే కదా ఈ యొక్క పంచాంగ గణితం అంతా కూడా ప్రారంభమవుతోంది సూర్యోదయంతో ప్రారంభం చేసి సూర్యోదయంతో పంచాంగం ఆపుతూ ఉంటారు అందులో భాగంగా అమావాస్య వెళ్ళిన పాఠ్యం దగ్గర నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా చాంద్రమాన పంచాంగంగా అలాగే రవి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినటువంటి మేష సంక్రమణం వృషభ సంక్రమణం మిథున సంక్రమణాలని ఆధారం చేసుకుని సౌరమాన పంచాంగంగా ఎలా ఏర్పాటు చేసినా ఇవాళందరికీ చైత్రశుద్ధ పాఠ్యమే అందరికీ ఒకే రోజు అమావాస్య అందరికీ ఒకే రోజు పౌర్ణిమ అందరికీ ఒకే రోజు ఏకాదశి ఇలా వస్తూ పంచాంగ గణితాలని ఇస్తున్నారు అయితే ఈ పంచాంగానికి ప్రారంభం మాసం యొక్క ప్రారంభం ఎప్పుడు అని కొలత వేయడానికే సౌరమానం చాంద్రమానం అనేటువంటి విధానాలు ఏర్పాటు చేశారు కానీ ఇక తిథులు యొక్క నిర్ణయంలో వారం యొక్క నిర్ణయంలో యోగం కరణం ఇవి నిర్ణయం చేసే విషయంలో నక్షత్ర నిర్ణయం విషయంలో ఎక్కడా కూడా పాఠాంతరాలు లేవు ఆ అమావాస్య మధ్యలో దర్శయోర్మధ్యే మాసాహ అనేటువంటి సూత్రం ప్రకారంగా చైత్రమాసంలో మరి పాల్గొన అమావాస్యకి సంవత్సరం పూర్తి చేసి చైత్రమాసంలో శుద్ధ పాడ్యమ నాడు చాంద్రమానం ప్రకారంగా మనకు యొక్క కొత్త సంవత్సరం పంచాంగాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఏర్పడుతోంది దీనికి మరి దీనికి ఏమైనా ఒక ఆధారం ఉందంటే అన్నిటికీ కూడా ఆధారం వేదమే శాస్త్ర పురాణ అన్నిటికీ కూడా దాంట్లో ఉన్న కథలకి కథాగమనాలకి ధర్మశాస్త్ర విషయాలకి ఆధారం వేదమే ఆ వేదంలోనే మధుశ్చమాధవశ్చాసంతిక ఋతు శుక్లశ్చుచ గ్రహీష్మ ఋతు అంటూ ఒక మంత్రం చెప్పబడి మధు మాధవ మాసాలని వసంత ఋతువుగా చెప్పబడుతూ అందులో భాగంగా ఈ ఈరోజున చైత్రశుద్ధ పాఠ్యంతో మధుమాసం ప్రారంభమవుతోంది అందుకోసం ఇది వసంత ఋతువులోకి వస్తుంది కాబట్టి ఈ వసంత ఋతువును ఆధారం చేసుకునే మనం ఎక్కడి నుంచి ప్రారంభం చేసి మనకి సంబంధించినటువంటి వసంత నవరాత్రులు కూడా చేయడం అనేది ఈ ఉగాది సందర్భంగా అలవాటు ఉగాది సందర్భంగా పంచాంగానికి పూజ చేయడం కాలస్వరూపుడుగా భావన చేయడం ఆ కాలస్వరూపుడే శ్రీమన్నారాయణే సృష్టికి పరిపాలకుడు కాబట్టి ఈ సంవత్సరానికి కూడా ఆయనే అధిదేవత ఆయన్ని ఆరాధిస్తేనే మనకంతా కూడా శుభం చేకూరుతుంది ఇవాళ ఉగాది నిమిత్తంగా కూడా ఇక్కడ మనకి ఆరాధ్యదేవం ఆయనే అనే ఉద్దేశంతో ఆ శ్రీమన్నారాయణుని పంచాంగ రూపంలో భావన చేసి చక్కగా విశ్వం విష్ణుర్వ షట్కారో భవత్ ప్రభు భూతృత్ భూత భృత్భావో భూతాత్మా భావన ఆ విష్ణు నామాలతో ప్రకృతి వికృతి విద్యాం సర్వభూత హితప్రదాం శక్తి లేదే పురుషుడికి విలువ ఉండదు కదండి అందువలన లక్ష్మీ అష్టోత్రంతో కూడా కలిపి ఇవాళ ఈ పంచాంగానికి ప్రారంభంలో పూజ చేసి ఆ తర్వాత ఈ యొక్క రాబోయే సంవత్సరంలో మరి మన భారతీయ సంస్కృతి ఏమిటి సుఖదుఖాలని సమంగా అనుభవించే శక్తిని మనం పొందడం అనేది అందులో భాగంగా మరి ఈ రోజున అందరం కూడా రాబోయే సంవత్సరంలో ఉన్నటువంటి మంచి చెడుల్ని సమంగా గ్రహించాలి మేము ఈ నిమిత్తంగా ఇవాళ నింబకుసుమ భక్షణం అనేటువంటి పేరుతో వేప పువ్వు ఉపయోగించి వేప పువ్వు చింతపండు పులుసులాగా చేసి దాన్ని మామిడికాయ ముక్కల్ని చెరుకు ముక్కల్ని బెల్లం ఇవన్నీ కూడా వాడి వాటితో ఒక ప్రసాదంలాగా తయారు చేసి ఆ శ్రీమన్నారాయణుడికి నివేదన పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం తదనంతరం ఈ సంవత్సరం అంతా బాగుండాలని చెప్పి ఇష్టదైవాన్ని ప్రార్థించడం పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం గురువులని పూజ్యుల్ని సాధువుల్ని యతీశ్వరుల్ని నమస్కారం చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం అలాగే మంచి పనితుల యొక్క ఆశీర్వదించం తీసుకోవడం వేద శివ శివో వేదహ వేదాధ్యాయి సదాశివ అన్నారు కదండి పురుషుడు ఎప్పుడు కూడా సదాశివ స్వరూపమే ఎప్పుడు కూడా మంత్రానుష్ఠానం చేస్తూ వేద మంత్రాలని వల్లిస్తూ ఉండేటువంటి వేద పురుషుడికి నమస్కారం చేసుకోవడం చాలా గొప్పయోగ్యం గత జన్మ సుకృతం ఉంటే కానీ ఈ జన్మలో మనం వేద పురుషుడికి నిత్యం అర్చన చేసుకోవడమో నమస్కారం చేసుకోవడం అంటే జరగవు గోవుకి వేద పురుషుడికి కనుక నమస్కారం చేస్తే ప్రాప్తి కలుగుతుంది వేదమంత్రాలు నిత్యం బారాణేసేటువంటి వేద పురుషుడు కనుక అది వారి యొక్క ఆశీర్వచన ప్రభావంగా అంతా కూడా సుభిక్షంగానే నడిచే అవకాశం ఉంటుంది అటువంటి వేద పురుషుడు ఆశీర్వచనం ఈ ఉగాది నాడు తప్పనిసరిగా తీసుకోవాలి వేద పురుషులు సుమారుగా మన ఆంధ్రదేశంలో ఒక రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల మంది దాకా ఉంటారు అందుకని ఎక్కువ ఉంటారండి మిగతా వాళ్ళందరూ కూడా ఇతర పండితులు వేదంలోనూ ఉన్నటువంటి అనేటువంటి విభాగంలో పండితులు కొంతమంది శాస్త్రాల్లో పండితులు కొంతమంది ఇట్లా ఉంటూ ఉంటారు ఎన్ని ఉన్నా వేదమే మన యొక్క భారతీయ సంస్కృతికి మూలం ఈ జ్యోతిష్ శాస్త్రానికి కూడా ఆ యొక్క ఉత్పత్తికి కూడా వేదమే మూలం కాబట్టి వేద పురుషుని నమస్కారం చేసుకోవడం ఆ వేద పురుషుల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం ఆ తదనంతరం పండితుల యొక్క సమక్షంలోకి వెళ్ళి వాళ్ళు పంచాంగాన్ని పఠిస్తూ ఉంటే మనం శ్రవణం చేసి తద్వారా రాబోయే సంవత్సరం అంతా కూడా ఫలితాంశాలు ఎలా ఉంటాయి మంచి ఫలితాంశాలు అయితే సరే అందరికీ ఆనందమే ఒకవేళ ఇబ్బందికరమైన గ్రహచారం నడుస్తూ ఉంటే మన యొక్క జీవన శైలిని ఏ విధంగా మార్చుకోవాలి ఆ గ్రహచారానికి తగ్గట్టుగా మన జీవన శైలిని మార్చుకుని మనం ముందుకు వెళ్ళే విధానాలు ఏమిటి అనేటువంటి ఒక షెడ్యూల్ ప్లానింగ్ కోసమే మనకి ఈ శాస్త్రం చెప్పబడింది మహర్షులు మరి చాలా గొప్పవాడండి పితామహో వ్యాసో వశిష్ఠోత్ పరాశరహ అని చెప్పి ఉంటూ వస్తాడు పద్దెనిమిది మంది జ్యోతిష్ శాస్త్ర ప్రవక్తలని అందులో వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క అందరూ కూడా చెప్పిన మాటల్ని మనం చూస్తే జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక మనిషిని పురోగతి వైపు అంటే పాజిటివ్ వైపు తీసుకెళ్ళడానికే ఉపయోగపడుతుంది నాయన నీకు గురువు బాలేదురా అంటే చదువు మానేమని కాదు అర్థం గురువు బాలేదు కాబట్టి రోజు ఒకసారి చదివితే నీకు వచ్చేటువంటి విద్యని రెండు మూడు సార్లు మననం చేసుకుంటే కానీ ఆ పరీక్షా సమయంలో నువ్వు రాలేవేమో గురుబలం లేదు కాబట్టి జాగ్రత్తగా చదువుకో అని ఉపదేశం చేసి వాడిని కార్యోన్ముఖం చేయడమే భారతీయ సంస్కృతి మొత్తం అంతా కూడా ప్రతి వ్యక్తిని కూడా కార్యోన్ముఖం చేసుకుంటూ వాళ్ళ యొక్క విజయాలను సాధిస్తూ విజయాలన్నీ కూడా చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి శాస్త్రం మనంతా కూడా అటువంటి యొక్క శాస్త్రాన్ని వాళ్ళ పండితులందరూ కూడా చాలా నిర్వీర్యం చేస్తూ నీకు ఏ నడుస్తోంది నీకు కుజు దోషం ఉంది నీకు కాలసర్ప దోషం ఉంది అని చెప్పేసి బెదరేసి వాటి మూలంగా మనుషుల్ని కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటన నిర్వీర్యమైనటువంటి మనస్తత్వంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అది చాలా తప్పు ఈ శాస్త్రం యొక్క పుట్టుగా ప్రతి మనిషిని కూడా కార్యోన్ముఖులు చేయడమే మరే నీకు శని బాగాలేదు కొంచెం జీవనోపాధి విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వదిల ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకురా అని చెప్తుంది దానికి పక్కనే పురాణం అనేటువంటి ఫార్మసీని పెట్టారు జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి మెడికల్ సైన్స్కి పురాణం అనేటువంటి ఫార్మసీ ఒకటి పెట్టి ఆ పురాణాల్లోంచి ధర్మశాస్త్రాల్లోంచి ఇతిహాసాల్లోంచి కొన్ని వ్రతాలు తీసుకొచ్చి ఇక్కడ శాంతి మార్గాలుగా చెప్పి ఏర్పాటు చేయించారు అలాంటి ఎన్నో సూక్ష్మమైనటువంటి మార్గాల ద్వారా సమాజంలో అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి పెద్ద ఆయుధమే పంచాంగం జ్యోతిష్ శాస్త్రం అటువంటి ఈ పంచాంగంతో జ్యోతిష్ శాస్త్రంతో వ్యాపార ధోరణితో వెళుతున్నటువంటి పండితులందరికీ కూడా ఈ సార్వరనామ సంవత్సర శుభ సంబంధంలో సందర్భంలో ఉగాది నాడు అందరికీ నమస్కారం చెప్పే విషయం ఏంటంటే ఈ శాస్త్రం చాలా మహిమాన్వితమైనది కాబట్టి అందరూ కూడా మీకు తెలిసిన అంశాలు మాత్రమే చెప్తూ ఉండండి తెలియని అంశాలను ప్రచారం చేయవద్దు దయచేసి అలాగే ఈ జ్యోతి శాస్త్రాన్ని చెప్పించుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అయ్యా మీరు చెప్పినటువంటి అంశాలు శాస్త్రంలో ఎక్కడ రాసున్నాయి ఏ విధంగా రాసున్నాయి కాస్త తెలిస్తేనే చెప్పండి స్వామి అని చెప్పి అడిగి మరి తెలుసుకోండి అలాగే అందులో భాగమే ఇవాళ పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణంలో దేశ గోచారం మనుష్య గోచారం రెండు చెప్తూ ఉంటాం దేశారిష్ట యోగాలు దేశ యోగాలు ఎలా ఉంటాయి అనేది వాటికి ఏమైనా ఆధారం ఉందా ఏదైనా గ్రంథాలు ఉన్నాయా అంటే బృహత్ సంహిత సిద్ధాంత సరళి ప్రత్యర్థ పంచాంగ సరళి అనేటువంటి గ్రంథాలు మూలంలో ఉన్నటువంటి సంహితుల తీసుకొచ్చి కొన్ని అనువాద గ్రంథాలుగా ఉన్నటువంటి గ్రంథాలు జ్యోతిర్ నిబంధం వంటి గ్రంథాల్లోవి వీటన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక చోట క్రోడీకరించి అందులో అంశాల ద్వారానే ఇక్కడ ఉన్న గ్రహస్థితికి అన్వయం చేసి ఆయా కాంబినేషన్స్ ద్వారా ఆయా గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాంశాలని రాబోయే సంవత్సరానికి ఇక్కడ ప్రణాళిక చేసి చెప్తూ ఉంటారు అదే రీతిగా మనకి గోచార ఫలితాలు చెప్పడానికి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అంటే మహర్షి ప్రోక్తమైన గ్రంథాలు కాకుండా తర్వాత అనువాద గ్రంథాలుగా వచ్చిన వాటిలో చాలా విశేషమైన అంశాలు ప్రస్తావన చేయబడ్డాయి గోచార దర్శని వంటి గ్రంథాలు వాటిని ఆధారం చేసుకుని ఇక్కడ రాస్తుంటారు అయితే అతిశయోక్తి మాటలు ఈ గోచారాల ద్వారా తెలుసుకోకూడదు కారణం ఏమిటంటే మరి ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ ఒక రాశి అటువంటి రాసులు పన్నెండు అలాగ ఉన్నటువంటి జనాభా మొత్తానికి పన్నెండు రాసుల మధ్య ఫలితాలు చెప్పాలి ఆ పన్నెండు రాసులకి తొమ్మిది గ్రహాలు ఉన్నటువంటి కాంబినేషన్స్తోనే ఫలితాలు చెప్పాలి సహజమైనటువంటి తీరులో గ్రహాలు మీకు ఇట్లా అనుకూలించే అవకాశం ఉంది ఈ రీతిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది చెప్పచ్చు కానీ మీకు స్పెసిఫిక్గా ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందని లేదంటే ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుందని అలాగా కొన్ని అతిశయోక్తి మాటలు ఈవెంట్స్ ఈవెంట్స్ కేవలం గోచారం ద్వారా చెప్పడానికి అవకాశం ఉంది వాళ్ళు పుట్టిన జాతక రీత్యా కూడా చెప్పుకుంటూ ఉండాలి ఇలాంటి ఎన్నో అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి పైగా ప్రధానంగా ఈ పంచాంగం అంతా కూడా వ్యవసాయం చేసేటువంటి రైతులను ఉద్దేశించి ప్రధానంగా చెప్పడంంది సుముహూర్తాలు వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాలు వీటన్నింటినీ కూడా ప్రస్తావన చేస్తూ తీసుకువెళ్ళి ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియల్ని పంచాంగం ద్వారా చెప్తుంటారు అందుకోసమే పంచాంగ శ్రవణ నాడు వర్షయోగాలు కూడా చెప్పే కారణం అదే ఈ పంచాంగంలో ప్రారంభంలో మనం శ్రీ గుణ ఆవహం రిపుహరం దోష ఆవహం అని చెప్పుకున్నాం మన భారతీయ సంస్కృతిలో ఏ కార్యక్రమం చేసినా సరే సంకల్పం చేయడం అనేది ఒక ప్రధానం సంకల్పం చేసేటప్పుడు మమ ఉపాత్య దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం దృశ్య శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం అని చెప్తూ ఎక్కడ ఉండి చేస్తున్నావు ఎప్పుడు చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఈ మూడు అంశాలని ప్రస్తావన చేసే అలవాటు సంకల్పంలో ఆ ఎక్కడ ఉన్నావు అని చెప్పే సందర్భంలో నువ్వు ఉన్నటువంటి దేశ కాల మాన పరిస్థితులు చెప్పుకుంటూ వెళ్ళాలి ఆ కాలానికి సంబంధించి సంవత్సరం మాసం తిథి నక్షత్రం యోగం చెప్పడం అలవాటు ఉంది అదే రీతిగా ఏం చేస్తున్నావు ఏ కార్యక్రమం చేస్తున్నావు అనేది కూడా అక్కడ చెప్పడం అలవాటు ఈ మూడింటినీ కూడా ఆధారం చేసుకుని మనకి శాస్త్రవాక్యం ద్వారా ఇక్కడ సంకల్పం చెప్పడం అనేది అలవాటు అవుతుంటుంది అందులో భాగంగా మరి మన వాళ్ళు ప్రతిరోజు కూడా పంచాంగంలో తిథివార నక్షత్రం చెప్పాలి ఇవాళంటే ప్రింటింగ్ టెక్నాలజీ ఉంది ఇంకా చెప్పాలంటే వాట్సాప్లో పంచాంగం చేతిలోకి వస్తుంది మరి పూర్వం ఇట్లాంటి అవకాశం ఉండేది కదా పంచాంగం అనేది ఒకటి చేస్తే అందరూ వాడుకోవాలి ఎలాగంటే ఈ ఉగాది నాటి చేరి మరి ఆ సంకల్పాలు రోజువారి చెప్పుకోవాలి కాబట్టి ఈ తిథి వార నక్షత్రం యోగం కరణం అనేవి పండితులు వారు చెప్తూ ఉంటే మిగతా అందరూ రాసుకుంటూ ఉండేవాళ్ళు వాటిని సంవత్సరం అంతా వాడుకునేవాళ్ళు ఆయన అందుకోసం చెప్పేసి చాలా కృషి చేసి రాసేవాళ్ళు అందుకోసం సిద్ధాంతాలను పూర్వం గౌరవించేవాళ్ళు కూడా బాగా ఎక్కువగా మరి ఈ గణితం ఎందుకు రాసుకోవాలి అంటే సంకల్పంలో ఈ పంచాంగాలు చెప్పాలి కదండి తిథేశ్చ్రేయమ ఆప్నోతి వారాతాయుష్యవర్ధనం నక్షత్రాధరతే పాపం యోగద్రోహనివా అరుణం కరణం కార్యసిద్ధిస్తూ ఇది మనకి తెలియజేసినటువంటి వాక్యం ఆ సంకల్పంలో బలానా తిథి అనేది చెప్తూ ఉంటాం బలానా వారం బలానా నక్షత్రం బలాన యోగం బలానా కరణం అవి చెప్పడం మూలంగానే ఇంత విశేషమైన ఫలితాలు ఎందుకు వస్తాయి అనేటువంటి భావన మీకు కోదచ్చు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ముహూర్తాలు కానీ ఏదైనా ఒక కార్యక్రమం కానీ నిత్యకర్మానుష్ఠానం కాకుండా ఇతర ఏ కార్యక్రమం అయినా సరే చేయాలి అంటే కనుక పనికొచ్చే తిథులు ఏమిటి పనికిరాని తిథులు ఏమిటి నక్షత్రాలు పనికొచ్చేవేమిటి పనికిరాని ఏమిటి తెలుసుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అందులో భాగంగానే మనవాళ్ళు ఈ తిథివార నక్షత్ర యోగకరణాలు అనేటువంటి పంచాంగాన్ని ఆ సంకల్పంలో వాడుతూ ఉండేవాళ్ళు అందుకోసమే అందరూ కూడా పంచాంగకర్త ఒకడే అయినప్పటికీ కూడా ముహూర్తాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో సిద్ధాంతం సంహిత హోరా అనేటువంటి భాగాలున్నాయి అందులో సిద్ధాంత భాగంలోనే గణిత భాగం అంతా వస్తుంది ఆ సంహిత హోరా ప్రకరణం కొంతమందికి యాక్చువల్గా గ్రంథం పట్టుకుని చదువుకోకపోయినా గురువులు ఆ వైదికం చేయించేటప్పుడు చాలా విశేషాలని కేవలం టిప్స్ మీద అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు పూర్వులు అందరూ కూడా అట్లా చదువుకున్నారు పూర్వం గురుకులాల యొక్క విధానం వేరు విద్యా విధానం వేరు ఇవాళ గురుకులాల యొక్క విద్యా విధానం వేరు ఒక కార్యక్రమం గురించి చెప్తూ ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చెప్తూ ఆ మంత్రాలతో పాటు ఈ యొక్క ముహూర్తాలు పెట్టే విధానంతో సహా మొత్తం చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఆ కారణం చేత పూర్వం అందరికీ కూడా ఈ యొక్క సిద్ధాంతం అనుభవం లేకపోయినా సంహిత హోరా భాగాల మీద అనుభవం ఉండి అందరూ ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు అటువంటి ఆ తిథివార నక్షత్ర యోగ కరణాలు శుద్ధిగా ఉన్నటువంటి పంచాంగ శుద్ధిని వాడుకుంటూ ఉన్నటువంటి కార్యక్రమాల మూలంగా ఆ కార్యక్రమ ప్రభావ ప్రభావం పునీతమైతే వాడి విజయం సాధిస్తే వాడికి పుణ్యం లభిస్తే వాడి సన్మార్గంలో ఉంటే లోకం సుభిక్షంగా ఉంది కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి పంచాంగాన్ని కనుక శ్రవణం చేస్తే శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దోషావహం దుస్వప్నాలు పోతాయి శత్రువులు పోతారు శుభం చేకూరుతుంది గంగా ఆస్నాన ఫలదం గంగా ఆస్నానం చేసిన పుణ్యం వస్తుంది నతుల్యం రుణాం గోదానం చేస్తే వచ్చే పుణ్యం కూడా పంచాంగం పఠనం చేయడం శ్రవణం చేయడం మూలంగా వస్తుంది ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత నానాకర్మ సుసాధనం అనేక కర్మల్ని సుసాధ్యంగా సాధనం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనమే పంచాంగం అంటే ఆ తిథివార నక్షత్ర యోగకరణాలతో కూడుకున్నటువంటి మంచి సమయాన్ని ఎంచుకుని కార్యక్రమాలు చేయడం మూలంగా మనం లాభాలు పొందుతాం కాబట్టి నానాకర్మ సుసాధనం అన్నాడు అటువంటి పంచాంగంలో మరి చైత్రశుద్ధ పాఠ్యమి నాడు ప్రవేశమైనటువంటి ఘడియల యొక్క లగ్నాన్ని ఆధారం చేసుకునే లగ్నం అని చైత్రశుద్ధ పాఠ్యం తర్వాత మేషంలో రవి ప్రవేశిస్తున్నటువంటి దినాన్ని ఆ సమయాన్ని ఆధారం చేసుకుని ఆ సమయానికి ఉన్న లగ్నాన్ని జగల్లగ్నం అని పేరు పెట్టి ఈ రెండింటి ఆధారంతో మరి గ్రహచారం ఎలా ఉంది ఆ గ్రహాల ప్రభావం ఎలా ఉంది వాటితో కూడుకున్నటువంటి ఫలితాంశాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తూ భవిష్యత్తుని అంతా చెప్తూ ఉంటారు దీనికోసం చెప్పేసి చైత్రశుద్ధ పాఠ్యమి ప్రవేశ ఘడియల్ని ఆధారం చేసుకుని ఇక్కడ మన వాళ్ళందరూ కూడా మరి రాజు చైత్రశుద్ధ పాఠ్యమే ఉగాది ఏ రోజు వస్తే ఆ రోజు రాజు కింద లెక్క ఇస్తూ ఉంటారు ఈ సంవత్సరం అండి ఈ రాజు మరి బుధుడే ఉన్నారు మరి మంత్రి చంద్రుడు సేనాధిపతి చంద్రుడు సస్యాధిపతి అంటే పంటలకు సంబంధించిన వాడు గురువు ధాన్యాధిపతి పంటలు వేశాం అవి పండినాయి ధాన్యంగా మారినాయి ఉత్పత్తి ఆ ఉత్పత్తి ధాన్యాలకు సంబంధించినటువంటి వాడు బుధుడు అర్ఘాధిపతి అంటే వచ్చిన ధాన్యానికి ధరలు నిర్ణయించేవాడు శని మేఘాధిపతి మేఘం చంద్రుడు అలాగే రసాధిపతి అంటే మరి ఈ యొక్క రసవస్తువులు అంటే జీలక మన చింతపండు బెల్లం ఉప్పు పంచదార ఇట్లాంటివన్నీ కూడా వాటికి సంబంధించి ఆ రస వస్తువులకు సంబంధించినటువంటి అధిపతి శని నీరసాధిపతి అంటే లోహాలకి సంబంధించినటువంటి అధిపతి గురువు ఉన్నారు ఈ సంవత్సరం శుభగ్రహాలు ఏడు ఆధిపత్యాలు తీసుకున్నాయి పాపగ్రహాలు రెండు ఆధిపత్యాలు తీసుకున్నాయి ఇందా చెప్పా కదండి నవనాయకులు అనేవాళ్ళు ఉంటారు దీంతోపాటు ఉపనాయకులు ఉంటారు వీళ్ళందరూ కూడా పరిపాలన చేస్తారు అయితే వీళ్ళందరూ ఎవరే అంటే నవగ్రహాలే ఈ తొమ్మిది గ్రహాలకే ఇట్లాంటి ఆధిపత్యాలు ఉంటాయి కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు ఇట్లాగా విచిత్రమైనటువంటి తీరుగా నడుస్తూ ఉంటుంది వివిధ కాంబినేషన్స్తో యొక్క ఫలితాంశాలు అక్కడ ఉన్నటువంటి జగల్లగ వర్షలగ్న సంచారంలో మరి జగల్లగ్నం కర్కాటకమై అధిపతి చంద్రుడై మిత్రక్షేత్రంలో మిత్రగ్రహాలతో యుతి అంటే కలయిక దీంతో కలిగి ఉండడం కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ధనస్సులో గురువు సంచారం చేస్తున్నారు కొన్నాళ్ళు మకరంలో గురువు సంచారం చేస్తున్నారు అందరూ ఏమనుకుంటారంటే మకరం నీచ స్థానం కదా ధనకారుకుడు అనేటువంటి గురువు నీచలోకి వెళ్తున్నాడు కదా సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనేటువంటి ఆలోచనలు చాలా జరుగుతూ ఉంటాయి అక్కర్లేదండి ఇక్కడ శని కూడా మకరంలో సంచారం చేస్తూ బాగా అనుకూలిస్తున్నట్టే లెక్క వీతరోగ సర్వే చాపస్థే దేవ పూజితే హృదయానందిని ధాత్రి ఫలశాలి క్షు ఫలశాలి క్షుషిక ఇతర గ్రంథాధారాల్లో కూడా గురువు సంచారం అనుకూల స్థాయిలో ధనస్సు ఎందు ఉండగాను మకర మకరం ఉండగా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అయితే ఇక్కడ గురువు ఒకడు స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఒక్కడే కనుక తిరుగుతూ ఉంటే మంచి ఫలితాలు ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది ఇక్కడ తేడా ఏం జరిగింది అంటే ఈ సంవత్సరం గురువుకి గత సంవత్సరం మాదిరిగానే గత సంవత్సరంలో ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కూడా రిపీట్ అవుతాయండి చాలా మటుకు కారణం ఏమిటంటారేమో అక్కడ గురుణ సౌరిణ అవాపి రాహుయుక్తే వాసి యోగశ్చండా అలనా యోయం రాజా రాష్ట్ర వినా ఆశనం అని చెప్పుకుంటూ వచ్చాడు ధనస్సుతో ఈ యొక్క ఆంధ్రదేశానికి ధనస్సు ముడి పెట్టుబడింది ఆ గురువుకి కుజ కేతు రాహుల్లో కనుక ఎవరైనా కలిస్తే ఆయనకి చాలా ఇబ్బందికరమైనటువంటి తత్వాన్ని ప్రదర్శించే లక్షణాలు వస్తాయి ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఎక్కువ కాలం పడుతుంది ఎక్కడంటే ఆఫ్టర్ జూన్ కాదండి విత్ జూన్ జూన్తో కలిపే నవంబర్ దాకా కూడా అదే రీతిగా మరి మకరంలో ఉన్నాడు శని ఆ మకరంలో ఉన్నటువంటి శని నక్రస్థిధే భానుసు చ భీతి స్యా చ వృష్టి మకరంలో సంచారం శని మంచి వర్షాలు ఇచ్చే అవకాశం ఉంది కానీ ధరలు మాత్రం బాగా పెరుగుతాయా అని చెప్పి వచ్చారు ఇదే రీతిగా ఈ సంవత్సరం కాలసర్పదోషాలున్నాయి ఈ దేశారష్ట యోగంగానే భావం చేయాలి ఒక వ్యక్తికి కానీ ఒక రాజకీయ నాయకుడికి కానీ రాజరికంలో ఉన్న వ్యక్తికి కానీ మనిషికి కానీ ఎవరికి కూడా ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం చెడు చేస్తుంది అనేటువంటి భావనతో మనం ఫలితాంశాలు చెప్పకూడదు ధ్వజయే పురోవర్తిని పుష్ఠా సంస్థే విధంతుదే మధ్యగతా గ్రహేంద్రాభిధానా సర్వసీల వినాశహేతు ఇది ఒక పెద్ద అవయోగం ఈ అవయోగ సమయంలో మరి రాహుకేతుల మధ్యలో గ్రహాలని ఉండిపోయేటువంటి సంచార ప్రభావం ఉగాదితోనే ప్రారంభమవుతుంది మధ్య మధ్యలో తరచుగా అదే స్థితి వెంబడించే అవకాశం ఉంది అవ్వండి గురుబలం సర్వసాధారణంగా ఇబ్బందికరం కాదనుకుంటున్నాం కదా ధనకారకుడు కుటుంబకారకుడు మనక్ కారకుడు అయినటువంటి ఆ యొక్క మనకారకుడు అయిన చంద్రుడు అంటారండి కాదు ఇక్కడ బుద్ధికి కారకుడు అయిన మనసు ఉన్నప్పటికీ కూడా బుద్ధిని వికాసింపజేసేవాడు గురువు అటువంటి ఆ గురువు బలం మరి నీచిలో ఉండడం మూలంగా అవగ్రహాలతో కలసడం మూలంగా ఏమిటి పరిస్థితి అంటే ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది మొత్తం మీద చూస్తే మరి ఈ యొక్క గురువు శని ప్రభావం మకర రాశి ధనురాశి యొక్క జాతకాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం వస్తుంది తద్వారా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ఫలితాంశాలు చాలా దగ్గరగా వచ్చే అవకాశం వస్తుంది ఆర్థిక ఆరోగ్య విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ సంవత్సరం అందరికీ కూడా ఈ మకర ధనస్సు రాశుల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది అసలు కుంభరాశి వాళ్ళకి కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది సరే ఇంకా ఈ విషయాలను పక్కన పెడితే ఈ గ్రహచారం అంతా కూడా మనం చూస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి మాట మీ అందరికీ కూడా ఉంటుంది ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా ఆర్థిక కార్యకలాపాల మీద మంద స్థితి ఏర్పడే అవకాశం వస్తుంది మరి రాజకీయ ఆర్థిక ఉద్యోగ ప్రవేశాల ఎందుకు విచిత్రమైన స్థితి నెలకొని వర్ష లగ్న జగల్ లగ్న ప్రవేశ సమయానికి గురు సంచారం కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా ఉన్న కారణంగా సమస్యలను ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఈ సంవత్సరం అందరూ కూడా ఎక్కువగా కృషి చేసే అవకాశం ఉంది అందరికీ బుద్ధి వికాసం కూడా బాగుంటుంది గురుబలం బాగున్నప్పుడు ఇక్కడ మరి కాలుసోష ప్రభావం మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతున్నది ఎక్కువ కాలం కూడా ఉంది సరే ఎండలు అధికమయ్యే అవకాశం వస్తుంది ప్రధానంగా పంటలకు ఇబ్బందులు వైశాఖం వెళ్ళి జ్యేష్ఠం వరకు కూడా ఇబ్బందికర కాలమే అని చెప్పాలి వర్షానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో నీళ్లు ఇవ్వలేని పరిస్థితులు ఉంటుంది అందువలన జాగ్రత్తగా నీళ్ళు ఇచ్చే ప్రయత్నానికి ఎప్పటినుంచే అందరూ కూడా కృషి చేసి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి పంటలకు కావాల్సిన నీటి సరఫరాని ఇవ్వబోతే కుదరదు కదా దానికి తగినటువంటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చాలా మటుకు కూడా అనుకూలించే అవకాశం వస్తుంది అలాగే చాతుర్గ్రహ కూటమి ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాస ఈ మాసాల్లో ఒక అవయోగప్రదమైనటువంటి ఈ చాతుర్గ్రహ కూటమి అనే అంశాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది ఇది ఈ సంవత్సరంలో ఉండేటువంటి కామన్గా ఉండేటువంటి ఫలిత కార్తీక ప్రవేశాలని కూడా ఈ సంవత్సరం ఎక్కువగా మరి పూ పూర్ణజల రాశుల్లోనే అవుతోంది అలాగే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాల చాతుర్గ్రహ కూటమి కూడా ఒక విధంగా అవయోగం చెప్పాలి గురువు పంటలు ధనము సాంప్రదాయ వ్యవస్థ విద్యా విషయం సలహా మండలందు మరి ప్రధాన భూమిక వహిస్తూ ఉంటాడు ఆయన అటువంటి గురువు ప్రభావంగా ఈ సంవత్సరం పాడి పరిశ్రమ వ్యవసాయ విషయమే చేయే పథకాలు అన్నీ కూడా మరి గవర్నమెంట్ చేస్తుంది కానీ ఆ పథకాలని కూడా ప్రజలకు చేరి రైతులు వ్యవసాయంలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాల్లో మాత్రం చాలా తక్కువ పరిస్థితి ఏర్పడే అవకాశం వస్తుంది వ్యాపారం వాణిజ్యం ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రభుత్వంతో పాటు తక్కువ ఉంటుంది ఈ సంవత్సరం సహజంగా చెప్పాలి అంటే అందరి దగ్గర కూడా అన్ని రకాలైనటువంటి వ్యాపారాల్లో కూడా లేబర్ ప్రాబ్లం తరచుగా వచ్చే అవకాశం వస్తుంది ఐరన్ స్టీల్ సిమెంట్ సిండికేట్ పురుగుల మందులు మందు మందులు అలాగే ఎలక్ట్రికల్ ఫర్నిచర్ వ్యాపారస్తులు అందరూ కూడా మరి ఈ సంవత్సరం కొంచెం ప్రతి అంశానికి కూడా శ్రమ ఎక్కువ చేయడం శ్రమ ఎక్కువ చేసి తద్వారా ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఆర్థిక విధా విధానాలు ప్రభుత్వం చేసేటువంటి ఆర్థిక విధానాలు వ్యాపార రంగానికి సానుకూలంగా ఉండవని చెప్పాలి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఐరన్ మెడికల్ స్టీల్ సిమెంట్ కలప పురుగు మందులు ఎరువులు ఫర్నిచర్ ఇంటీరియర్ డెకరేషన్స్ వైద్యం వ్యాపారం రియల్ ఎస్టేట్ రంగం మరియు నిర్మాణ రంగాల్లో కొంచెం అభివృద్ధి ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు గత సంవత్సరం మాదిరిగానే ఫలితాంశాలు ఆ కుజుడితో కానీ గురు రాహులతో కానీ వచ్చే అవకాశం వస్తుంది అందువలన కొంచెం మత కలహాలకు సంబంధించినటువంటి దారితీసేటువంటి అంశాలకి మాత్రం దగ్గరికి ఎక్కడో రానియదని చెప్పి సూచిస్తున్నాం అందరినీ సమస్తాయిలో చూడడానికి అలవాటుపడండి ఇదే రీతిగా ఈ సంవత్సరం మరి అన్ని చోట్ల కూడా మన వాళ్ళు గమనిస్తూ వచ్చారు చక్కగా పక్క వచ్చి బాధపడుతూ ఉన్నారు మరి అటువంటివన్నీ కూడా ముందు ముందుకు వెళ్ళి ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మరి క్రీడలు వ్యవసాయ రంగం ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో ఉంటాయి దక్షిణాలయాల్లో ఈ ఈ ఈ సంవత్సరం అంతా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంటుంది ఆరోగ్య విషయాల్లో వైద్యులకు కావాల్సిన వైద్యశా వైద్యులకు కావాల్సిన విషయాల్లో మరి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అంతర్జాతీయంగా క్రీడారంగంలో మంచి ఫలితాలు ఆశించవచ్చు అలాగే భారతదేశానికి కూడా గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది స్త్రీ శిశు సంక్షేమ పథకాలు ఈ సంవత్సరం అంతా కూడా కళనీళ్లు తుడిచే విధంగా ఉంటాయి పరిశోధనా రంగం ఖగోళం భూగోళం విషయంలో కేంద్ర ప్రభుత్వం బాగా ఖర్చు చేస్తుంది వృద్ధి కలుగుతుంది సరిహద్దు సమస్య అంతా ఇంకా నడుస్తూనే ఉంటుంది విదేశీ వ్యవహారాలు భారత్కు బాగా లాభిస్తాయి ప్రయాణం విషయాల్లో యాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతుంది సముద్ర ఉత్పత్తులు పెరుగుతాయి సముద్ర వ్యాపారం పెరుగుతుంది పర్వత ఉత్పత్తులు పెరుగుతాయి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మరి వర్షయోగాలు చాలా పంటలకు సంబంధించినటువంటి అనుకూల స్థితిగా వర్షాలు కురిసే అవకాశం వస్తుంది తరచుగా ధరవారులు బాగా పెరగడం తగ్గడం జరిగే అవకాశం వస్తుంది తద్వారా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు గోష్ఠ బహిష్కర్త అంతా కూడా శుభ సంబంధమైనటువంటి ఆధిపత్యంగా బలరాముడికి శ్రీకృష్ణుడు వచ్చిన కారణంగా ఈ సంవత్సరం పంటలన్నీ కూడా చాలా చక్కగా సుభిక్షంగా పండే అవకాశం వస్తుంది వ్యవసాయదారుడు అలాగే మరి ఈ యొక్క వ్యవసాయ పరిశ్రమ చూసేటువంటి వ్యక్తులు సుఖంగా ఉన్నప్పుడే ఆ దేశం బాగా ఉండే అవకాశం వస్తుంది వ్యవసాయదారులు రెండు కూడా ఎక్కడైతే అభివృద్ధిలో ఉంటాయో ఆ దేశం సుభిక్షంగా ఉండే అవకాశం వస్తుంది అందువలన మనకి పురాణాల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చారు ఈ సంవత్సరం కర్తరి మే నాలుగు దగ్గర డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది మే పదకొండో తారీఖు నాడు మరి పెద్ద కర్తరి ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు నలభై నిమిషాలకి మరి ఇరవై ఎనిమిది మే కర్తరి త్యాగం అవుతుంది ఈ సంవత్సరం మరి తుంగభద్రానిది పుష్కరాలు మే ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఉదయం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలకి ప్రవేశం అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మరి మిథున రాశి మకర రాశి మకర సంక్రాంతి పురుషుడు మందనాగ్ని నామధం వ్యాఘ్రవాహనం వాహనం ఆయన యొక్క ప్రవేశకాలం కూడా అనుకూలంగా ఉంది ఈ విధంగా చాలా మటుకు కొన్ని అంశాల్లో మనం జాగ్రత్త పాటిస్తూ లోకంతు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మనం ఏదైనా చేస్తే వాటి ప్రభావం అనుకూలమయ్యే అవకాశం వస్తుంది జ్యేష్ఠ అమావాస్య నాడు సూర్యగ్రహణం ఉంది ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ అష్టమి నుంచి మరి శుక్రుడు యొక్క అస్తంగత మూలంగా మూఢం ప్రారంభమవుతుంది ఆ తర్వాత పదహారు జనవరి నుంచి గురువు మూఢం ఎంతదయ్య మూఢమైపోతుంది మిగతా రోజుల్లో శుభంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడు మనం దేశ గోచారములు తెలుసుకున్నాం కదా మిగతా అన్ని అంశాలను కూడా ఇతర రాసుల వాళ్ళకి నక్షత్రాలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫలితాంశాలు ఎట్లా ఉంటాయి తెలుసుకుని ముందుకెళ్దాం ఈ సంవత్సరం మరి తుంగభద్రాద పుష్కరాలు ఇరవై నవంబర్ పగలు ప ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలకి ప్రారంభం అవుతున్నాయి మరి అది దక్షిణాయనం శరదృతు కార్తీక శుద్ధ షష్ఠి నాడు చాలా విశేషం కార్తీక మాసం నదీ స్నానం చేయడమే విశేషం అదృష్టవశాతం అనే పుష్కరాలు అప్పుడే ప్రారంభమైనవి ఇక్కడ అందరూ గమనించుకోవాల్సిన విషయాలు నాలుగు చెప్తానండి ఒకటి పితృ సంబంధమైనటువంటి కార్యక్రమం నదీ తీరంలో పుష్కరాన్ని కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఉద్దేశం చేస్తే ఆ రోజున ఆ తర్వాత ఇంకెవరికైనా నమస్కారం చేయడం కానీ దేవాలయాలు వెళ్ళడం కానీ దేవుడికి నమస్కారం చేయడం కానీ చేయకూడదు అక్కడ మాతాపితరుల ప్రధానమైన దేవతలు వాళ్ళని ఉద్దేశం చేసేటువంటి శ్రాద్ధ కార్యక్రమాల రోజున అది పెట్టిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకూడదు అందరూ కూడా తీ తుంగభద్రాది తీరానికి పుష్కరానికి వెళ్ళడం పుష్కరం పెట్టడం తర్వాత చక్కగా విహారయాత్రలాగా వెళ్ళి అన్ని గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ తిరుగుతూ ఉన్నారు చాలా తప్పు ఆ పుష్కరంగాని ఇతరమైనటువంటి శ్రాద్ధాదులు కానీ నిర్వహించిన తర్వాత ఇంకా ఆ భోజనం చేయడం శ్రాద్ధ భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ కూడా ఏమీ తినకూడదు ఇది గమనించుకోవాల్సిన విషయం మూడవ అంశం మరి పుష్కరాలు అనేవి పుణ్యప్రదం ఈ పుష్కరాలకి ఎప్పుడూ కూడా చాలా చక్కగా ప్రవాహంలో నదిలోనే స్నానం చేయాలి ఇవాళ చాలామంది జల్లు స్నానాలని పంపుల ద్వారా స్నానాలు చూపిస్తున్నారు అసలు అది చేసినా ఒకటి చేయపోయినా ఒకటి నది అంటే ప్రవహిస్తూ అక్కడ కనపడిందే నది అవుతుంది కానీ పంపులోకి వచ్చాక పంపు నీరు అవుతాయి అవి కృష్ణా నదీరే పంపులోకి వచ్చినట్టుగా నది అవుతుంది పంపులోది నీరే నది ఎట్ట అవుతుందండి పంపు అవుతుంది ఆ పంపు గొట్టాలని వచ్చే నీళ్లు నదీకి స్నానం చేసినట్టు కాదు అర్థమైందండి అందువల్ల మనీళ్ళల్లోనే షవర్ బాతు టబ్ బాతు డైరెక్ట్ బకెట్ బాతు ఇలా విడివిడిగా మనం పెట్టుకుంటుంటే నదీ స్నానం అనే పేరు చెప్పి అక్కడికి వెళ్ళి గొట్టాల ద్వారా జల్లు స్నానం చేస్తే నది స్నానం చేసినట్టు అవుతుంది ఎవరు ఎన్ని పెట్టినా సరే పొరపాటును కూడా జల్లు స్నానం చేయదు మీరు కష్టపడి వెళుతున్నారు వెళుతున్నప్పుడు ధర్మాన్ని కాపాడుకోవాలి ఆ ప్రక్రియలో భాగంగా మీరు ప్రత్యక్షంగా నదిలోనే స్నానం చేస్తేనే నదికి స్నానం చేసిన పుణ్యం వస్తుంది ఇక ఆ తర్వాత ఈ పుష్కరాలు కండి ఈ పన్నెండు రోజులు మాత్రమే వెళ్ళి స్నానం చేస్తే పుణ్యం అనేది మాట లేదు పుష్కరుడు ఈ పన్నెండు రోజులు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా నది మీదే సంచారం చేస్తూ ఉంటాడు ఏ నదికి పుష్కరం వచ్చిందో ఆ నది పుష్కరం ఇక అక్కడి నుంచి సంవత్సరం పాటు కూడా మరి మధ్యాహ్నం అపరాహ్న కాలంలో పుష్కరుడు ఆ నది మీద ఉంటాడు అనేది పెద్దలు చెప్పేటువంటి మాట శాస్త్రవాక్యం దీన్ని అనుసరించే మన ప్రాచీనలు కూడా దీనికి సంబంధంగా మరి సంవత్సరం పొడుగుతో కూడా ఎప్పుడెవరికి ఖాళీ ఉండే అప్పుడు వాళ్ళు వచ్చి నదిని ఉద్దేశించి పుష్కర తీర్థంలో ప్రార్థన చేసినప్పుడు పన్నెండు రోజులు అటా చేస్తున్నారు అలాగే చేస్తున్నారు ఇది ప్రత్యక్షం నేను ఎనభై ఎనిమిదిలో జ్యోతిష్ శాస్త్రంలోకి వచ్చాను ఆంగేర సనామ సంవత్సరం దగ్గర నుంచి పంచాంగానికి మొదలెట్టాను ఇప్పుడు ఈ సంవత్సరం మూడు సార్లు కృష్ణాది పుష్కరాలు చూశారు పంచాంగ అయిన తర్వాత ఈ మూడు పుష్కరాల సమయంలో కూడా మా వైపు పండితులు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళకి ధర్మశాస్త్రంతో కూడా చాలా విశేషమైన వాళ్ళు పన్నెండు రోజులు పుష్కరాలు అయిపోయిన తర్వాత వేడి రోజుల్లో అపరాహ్న కాలంలో మరి వేరే ఊర్ల నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పుష్కరాలు చేయడం అది వ్యాపార ధోరణి కాదు అది శాస్త్రీయమైన అంశంగానే పెద్దలు ప్రకటించారు కాబట్టి ఇంకా వెళ్ళి మురికి నీటితో పితృదేవతలకు తర్పణం ఇవ్వడం కంటే మురుగునీరు స్నానం చేయకూడదు నీరుతో తర్పణం చేయకూడదు ఆచమనం చేయకూడదు ఇది శాస్త్రవాక్యం ఇది కూడా ఇవాళ గతం కంటే కూడా ఇవాళ భక్తి అనే పేరుతో మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలను పాడి చేయడం అనేది బాగా అలవాటైపోయినటువంటి ఈ యొక్క రోజుల్లో ఆ నదీ స్నానం అనేది ప్రత్యేకం పన్నెండు రోజుల్లోనే చేస్తే పుష్కర స్నానం చేస్తాం అనేటువంటి భావన కల ఇక్కడ నవంబర్లో మనకి పుష్కరాలు ప్రారంభమైతే మళ్ళీ ఈ నదిని వదిలి ఆయన తదుపరి నదికి వెళ్ళేంత వరకు కూడా మరి మనం ఈ పుష్కర సంబంధమైనటువంటి స్నానాన్ని మధ్యాహ్నం అరాహ్న కాలంలో ఒకటిన్నర తర్వాత వెళ్ళి ఆ నదిలో స్నానం చేయొచ్చు ఈ సంవత్సరం మకర సంక్రాంతి పురుషుడు మందాగ్ని నామధేయుడు వ్యాఘ్రవాహనం అలాగే ఈ సంవత్సరం మరి అంతా కూడా గోష్ఠాగార ప్రాపకుడు బలరాముడై పశుపాలకుడు బలరాముడై గోష్ఠాగార ప్రాపకుడు గోష్ఠ బహిష్కర్త శ్రీకృష్ణుడు అయిన సంవత్సరం సందర్భంగా పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిలో ఉండే అవకాశం ఉంది ఈ పాడి పరిశ్రమ అభివృద్ధిలో ఉంటూ మరి వ్యవసాయ రంగంలో కూడా చాలా మటుకు మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది అయితే వ్యవసాయదారుడు పాడి పరిశ్రమలు నడిపేవాడికి లాభాలు వచ్చే అవకాశాలు లేవు కానీ దీన్ని ఆసరా చేసుకుని ఇతరులందరూ కూడా లబ్ధి పొందే అవకాశం వస్తుంది జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ సంవత్సరం గ్రహణం ఉంది ఈ గ్రహణ సందర్భం అయిపోయిన తర్వాత మే ముప్పై నుండి జూన్ తొమ్మిది వరకు సూర్య శుక్రగ్రహణం మూఢమి ఆ తర్వాత పదహారు జనవరి దగ్గర నుంచి వరుసగా గురుమూఢమే పదమూడు ఫిబ్రవరి దాకా పద్నాలుగు ఫిబ్రవరి దగ్గర నుంచి వెంటనే సంవత్సరాంతం వరకు కూడా శుక్రమూఢం ఉంది ఈ నేపథ్యంలో మాసంలో మంచి ముహూర్తాలు లేవు అలాగే పుష్యమాఘ పాలనాల్లో కూడా ముహూర్తాలు లేవు ఇలాంటి వాటి కూడా దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తక్కువగా ఉన్న కారణంగా వ్యాపారస్తులు కూడా దీన్ని తగిన విధంగా జాగ్రత్తగా సంచారం చేసుకోవాల్సినగా సూచన చేస్తున్నాం ఇది సంవత్సర సాముదాయ ఫలం ఇప్పుడు మనం పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలని తెలుసుకుందాం శార్వరి నామ సంవత్సరం పన్నెండు రాసులకి సంబంధించినటువంటి గోచార ఫలితాలు తెలిసిన ముందు ఒక చిన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయదలిచాను గోచార ఫలితాలు ఇక్కడ తెలుసుకున్నవి సహజంగా సామాన్య నియమాలతో అన్ని రాసుల వాళ్ళకి అన్ని నక్షత్రాల వాళ్ళకి ఉద్దేశించి చెప్పబడేటువంటి విషయాలు మీరు ఇక్కడ నుంచి ఉన్నటువంటి అంశాలని వరకు సిస్టమ్ ద్వారా మీరు పుట్టిన డే టు టైంకి సంబంధించి అన్వయం చేయించుకుని ఈ ఫలితాంశాలతో ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా రాబోయే సంవత్సరం యొక్క మంచి చెడులు చెప్పించుకోవడం అనేది ప్రాచీన సాంప్రదాయం అట్లాగా వాటిని అనుసరించి ఈ పంచాంగం ద్వారా మీరు సుఖ సౌఖ్యాలు అనుభవించాలని చెప్పి ఆశిస్తూ